తిరుమలలో ఇటీవల క్రూర మృగాలు భక్తులను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులపై చిరుతలు ఎలుగుబంట్లు దాడులు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘాతో చిరుతలను బంధించి అటవీ ప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా తిరుమలలో కొండచిలువ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరుమల బాలాజీ నగర్లోని 816 నెంబర్ ఇంట్లో 12 అడుగుల కొండచిలువ చొరబడింది. అంత పెద్ద కొండచిలువను చూసి భయంతో వణుకుపోయారు ఆ ఇంట్లోని సభ్యులు. స్థానికులు టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుట్న అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను బంధించారు. ఈ క్రమంలో కొండచిలువ వారిపై దాడికి ప్రయత్నించింది. ఫారెస్ట్ సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది. మొత్తానికి కొండచిలువను బంధించారు. 30 కిలోలకు పైగా బరువు ఉన్న ఆ భారీ కొండచిలువను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఫోన్ మెసేజ్ మేరకు బాలాజీ నగర్లో 816 ఇంట్లో కొండచిలువ వచ్చిందని నాకు మెసేజ్ అందింది. ఇమ్మీడియట్ గా వచ్చి దర్పట్టాను. అది 12 అడుగులు పైన ఉండదు, తక్కువ లేదు. దాని బరువు దాదాపు 30 కేజీలు ఉంటుంది. అది తీసుకుని ఇప్పుడు అవ్వా చేరుకోవడంలో వదిలేదు.